కడప జిల్లా పూర్మామిల్లా అంబేద్కర్ విగ్రహం వద్ద సిఐటియో ఆధ్వర్యంలో రెండవ రోజు దేశవ్యాప్తి సమ్మెలో భాగంగా స్కీమ్ వర్కర్లు ఉపాధి కూలీలు అంగన్వాడీ వర్కర్లు ఆయాలు వీఆర్ఏలు పెద్ద ఎత్తున అంబేద్కర్ విగ్రహం వద్ద విగ్రహంకు పూలమాలలు వేసి మానవహారం ధర్నా కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు ఎన్ భైరవ ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు నగరి భైరవ ప్రసాద్ మాట్లాడుతూ భారతదేశంలో రెండో దఫా మోడీ సర్కార్ అయిన బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మకానికి పెట్టడానికి కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లు రద్దు చేయాలని సమాన పనికి సమాన వేతనం కల్పించాలని స్కీమ్ వర్కర్లకు ప్రభుత్వ ఉద్యోగులుగా కల్పించి కనీస వేతనం 26,000 కల్పించాలని అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అటకెక్కించారని వారు అన్నారు. లేబర్ హక్కులను కాలరాస్తూ యజమానులకు ఊడిగం చేస్తున్నారని వారు అన్నారు. మోడీ ప్రభుత్వం ప్రజల ఆస్తులైన ప్రభుత్వ రంగ సంస్థలను ఆదాయాన్ని అంబానీకి అప్పనంగా అందిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మెజార్టీ కార్మికులను మైనార్టీ పెట్టుబడిదారులకు దోపిడీ చేసే విధంగా మోడీ ప్రభుత్వం లేబర్ కోడ్ల రద్దుకు రూపొందించిందని వారు అన్నారు. కనీస వేతనం 26,000 చెల్లించాలని స్కీమ్ వర్కర్లైన అంగన్వాడీ ఆశ మధ్యాహ్న భోజనం స్కీమ్ వర్కర్లకు కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వర్కర్లకు రెగ్యులరైజేషన్ వెంటనే చేయాలని టీఏడీఏ పెంచాలని ఎలవెన్స్లు ఇతర బెనిఫిట్స్లో కల్పించాలని ప్రభుత్వ పథకాలు కల్పించాలని పాత పెన్షన్ పథకాన్ని అమలు చేయాలని అసంఘటిత కార్మిక సంక్షేమానికి మోడీ ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయించాలని బిల్డింగ్ కార్మికుల సంక్షేమ నిధులు వెల్ఫేర్ పథకాలకు నిధులు కేటాయించకపోతే వ్యతిరేకించాలని అసంఘటిత రంగ కార్మికులకు బిల్డింగ్ కార్మికులకు పనిచేసే కార్మికులకు కనీస రోజువారీ వేతనం 800 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ మండల సెక్టార్ లీడర్లు దస్తకిరమ్మ జ్యోతమ్మ రేణుక వాణి రమాదేవి రవణమ్మ అవాజ్ మండల కార్యదర్శి అబ్దుల్ గ్రామ సేవకులు సంఘం జిల్లా కార్యదర్శి యేసురత్నం మహిళా సంఘం జిల్లా కార్యదర్శి గౌసియా బేగం భవన నిర్మాణ కార్మిక మండల నాయకులు గుండాల శ్రీనివాసులు కేవీపీఎస్ నాయకులు రవి అంగన్వాడీలు తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఈరోజు రెండో రోజు భారతదేశంలో 29 రాష్ట్రాలలో సమ్మె జరుగుతా ఉంది. ఈ సమ్మె ప్రభుత్వ సంస్థల్లో పనిచేసినటువంటి ప్రతి కార్మిక వర్గం చిన్న తరహా పెద్ద తరహా ఉద్యోగస్తులను కూడా ఈరోజు రోడ్డు ఎక్కారు. అదే విధంగా కార్మికులు రోడ్డు ఎక్కారు. కాబట్టి నరేంద్ర మోడీ సర్కార్ వెంటనే కార్మికుల సమస్యల పైన, చిన్న సన్నపాటి ఉద్యోగస్తుల సమస్యల పైన, అదే విధంగా స్కీమ్ వర్కర్ల సమస్యల పైన పెద్ద ఎత్తున ఆయన ఆలోచనలు పక్కన పెట్టి వాళ్ళకు న్యాయం చెప్పేలా చేయాలని చెప్పేసి ఈరోజు ఈ సందర్భంగా మాట్లాడుతున్నాం. ఈరోజు భారతదేశంలో కార్మిక వ్యతిరేక 4 కోళ్లు తీసుకొచ్చారు. అవి ఎత్తేయాలని చెప్పేసి అడుగుతున్నాం. ఇది దుర్మార్గమైన చర్య అని చెప్తున్నాం. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇరువురు దొంగ నాటకాలు ఆడుతూ జీతాలు పెంచకుండా దుర్మార్గమైన ఆలోచనలతో ఉన్నారు. ఈరోజు ఎమ్మెల్యేల జీతాలు, ఎమ్మెల్సీ జీతాలు, ఎంపీల జీతాలు లక్షల్లో పెరిగినాయి. మా జీతాలు ఎంత అంటే 5,000 నుంచి 10,000, 10,000 నుంచి 11,000 తప్ప ఇవ్వలేదు. ఈరోజు ధరలకు అనుగుణంగా జీతాలు అడుగుతున్నాం, ధరలకు అనుగుణంగా కూలి రేట్లు అడుగుతున్నాం. ఇది దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాలు ఉన్నటువంటి కార్మిక వర్గానికి చిన్నతన ఉద్యోగులకు పెంచకుండా బడాబడా పెద్ద పెద్దలకు ఎమ్మెల్యేలకు ఎంపీలకు జీతాలు పెంచడము ఎంత దుర్మార్గం అని చెప్పేసి ఈ సందర్భంగా మాట్లాడుతున్నాం. కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రతి ఒక్కరికి జీతాలు, టీఏడిఏలు, ఈఎస్ఐ, పిఎఫ్, పెన్షన్ సౌకర్యము, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని చెప్పేసి, వారసత్వ హక్కులు కల్పించాలని చెప్పేసి ఈరోజు ఈ రెండో రోజు దేశవ్యాప్త సమ్మెలో మేము డిమాండ్ చేస్తున్నాం.